హలో సార్, నాటు వైద్యం నర్సయ్య మాట్లాడుతున్నా. చెప్పు, ఏమన్నారు సార్? ఇంట్లో అన్నం తింటా ఉండా. ఏం వైద్యం చేయవా? వైద్యం చేసే వాళ్ళు అన్నం తినరా? సరేలే సార్, విషయం చెప్పు. ఆ జలుబు చేసిన మొక్కల్లో నుంచి ఒకటి ఏమైనా పచ్చం వస్తా ఉన్నది శివుడే. అయ్యా స్వామి, అన్నం తింటున్నాయా స్వామి? ఏం వైద్యం చేయవా? చేస్తాయ్యా స్వామి. అదే పొద్దునే దొడ్డికి పోయినా ఒకటే పేదలు సీము సీముగా వచ్చాంది, జిగడ జిగడగా వచ్చాంది పియా. స్వామి, అన్నం తింటాయా నేను? కాదు, ఏం వైద్యం చేయవు నువ్వా? చేత పెద్ద అయినా అదే వాళ్ళు ఒక రవ్వ తడిసినావనుకో సొవులో, ఆమె సవల్లో మంచి పచ్చంగా సీమంతా మెడకాయ కానించి కారిపోతా ఉండాలి. అయినా అనుమతిస్తున్నాయా స్వామి? అదే వైద్యం చేయవు నువ్వా? చేత పెద్ద అయినా అదే పొత్తన ఇంట్లో మా కోడలు కేసరా చేసింది తిన్నా తింటానేమైనా బొగుట్లు బొగుట్లుగా పురికిట్టి పురికిట్టిగా కక్కుతున్నా నేను. ఏమిటికి వచ్చాందో లోపల ఉండే పేగులతో కూడా కరిగి కరిగి బొరుగు బొరుగుగా కక్కుతా ఉండా. ఓయా ఆగిలికి నేను అన్నం తింటున్నాయా నాయన? అదే వైద్యం చేయవా? అబ్బా చేచ్చా పెద్ద అయినా కాదు, కురుపులకు మందు తయారు చేయవా? అబ్బా తయారు చేచ్చా పెద్ద అయినా? అదే మోకాళ్ళ మీద పెద్ద పెద్ద కురుపులు ఉన్నాయి, మొన్న తెలియక పిన్నీసు తోట కుట్టినా లోపల నుంచి రక్తము సీము బుస 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 బుసని కారిపోతా ఉన్నది, దాని మీద మళ్ళీ ఈగులు మొలుతా ఉన్నాయి. అన్నం తింటున్నా పెద్ద అయినా? తానే మాట్లాడే వైద్యం చేయవా? చేచ్చా. అదే 3 రోజుల నుంచి గజ్జల్లో పరిపడతా ఉండాది, పుండ్లు పుండ్లుగా లేచున్నాయి. ఆ గోకితే ఆ పుండ్లని పగిలిపోయి రక్తం శివు గారుతా ఉండాది, పొట్టు పొట్టులుగా పొట్టు లేస్తా ఉన్నది. ఏం చేయాలా? కానీ వైద్యం చేయవా? వైద్యం చేయను, నా గోసిపో చేయిపో.